हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ई रोज मनम जनवरी मंथली करंट अफेयर्स लो आंध्र प्रदेश की संबंधी अन्नी इंपॉर्टेंट करंट अफेयर्स नी नेर्चुकुंदाम। फर्स्ट इंपॉर्टेंट करंट अफेयर गनुक चूस्ते अंडी, आंध्र प्रदेश टेंपल स्टाफ टू गेट फुल मेडिकल रीएंबर्समेंट। प्रस्तुतम अंडी आंध्रप्रदेश गवर्नमेंट वारु टेंपल स्टाफ की संबंधी मेडिकल एक्सपेंसेस लो केवलम 50% नी मात्रमे रीएंबर्स चेस्तुन्नारु। अयिते आ 50% नी 100% चेस्तू रीसेंटली आर्डर्स पास चेशारु गनुक इदि मनकि न्यूस निलिचिंदि। सिंपल गा చెప్పాలంటే ఒకవేళ టెంపుల్ స్టాఫ్ ముఖ్యంగా అర్చకులకు ఎవరికైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ 100 రూపాయలు కనుక ఖర్చు పెట్టినట్టయితే దాంట్లో గవర్నమెంట్ తరఫున వారికి కేవలం 50 రూపాయలే వస్తూ ఉండేది. అయితే దాన్ని 100 రూపాయలు ఖర్చు పెడితే పూర్తి 100 రూపాయలు మళ్ళీ గవర్నమెంట్ వారికి తిరిగి ఇచ్చే విధంగా ఈ యొక్క ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగిందండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెల్ఫేర్ స్కీమ్ ఫర్ ద ప్రీస్లీ క్లాస్. ప్రీస్లీ క్లాస్ వరకు ఇది ఒక వెల్ఫేర్ స్కీమ్. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దీప ధూప నైవేద్యం స్కీమ్ అని చెప్పేసి ఇంకో స్కీమ్ కూడా ఆల్రెడీ లాంచ్ చేశారు. వి హ్యావ్ దీప ధూప నైవేద్యం స్కీమ్. ఓకే, ముఖ్యంగా అండి మన ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయండి మన పల్లెటూళ్ళలో. ఇలాంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ టెంపుల్స్కి ఇన్కమ్ అనేది సరిగ్గా ఉండదు. సో అలాంటి టెంపుల్స్ కూడా సర్వైవ్ అయ్యేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి నెల ఈ రూరల్ ఏరియాస్లో దాదాపు 3000 పైచిల్పు టెంపుల్స్ని వారు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3000 పైచిల్పు టెంపుల్స్కి ప్రతి నెల వారు దీప ధూప నైవేద్యం స్కీమ్ కింద 2500 రూపాయలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది అండి. డైరెక్ట్లీ టు ద అకౌంట్ ఆఫ్ ద ప్రీస్ట్ ఆఫ్ ద టెంపుల్, ఆ టెంపుల్ యొక్క అయ్యగారికి ఇస్తామన్నమాట. ఈ 2500లో 1000 రూపీస్ వచ్చేసి ఫర్ ద దీప ధూపం అండ్ 1500 రూపీస్ ఈజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ప్రీస్ట్ ఆఫ్ దట్ టెంపుల్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దీప ధూప నైవేద్యం స్కీమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రీస్ట్లీ క్లాస్. సో ఈ యొక్క 100% మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా కంటెంట్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క 100% మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొత్త సత్యనారాయణ గారు అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క స్కీమ్ని వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుంటే ముఖ్యంగా అర్చకులు ఎవరైతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే అర్చకులు అండి, ఎవరు పడితే వాళ్ళు కదా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కింద పనిచేయాలి వారు, గవర్నమెంట్ శాలరీ తీసుకున్న వారై ఉండాలి, లేదా దీప ధూప నైవేద్యం కింద వస్తున్నటువంటి అర్చకులు కానివ్వండి, లేదా టెంపుల్ ఇనామ్ ల్యాండ్స్ కింద వస్తున్నటువంటి అర్చకులు వారి రియంబర్స్మెంట్ని అప్లై చేసుకునేందుకు గాను ఏపీ అర్చక welfare.org అనే వెబ్సైట్లో వారు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొత్త సత్యనారాయణ గారు కోరడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ 100% మెడికల్ రియంబర్స్మెంట్ టు ద టెంపుల్ స్టాఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింట్స్ ఇంక్వైరీ కమిషన్ టు ప్రోబ్ రీసెంట్ స్టాంపీడ్స్. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక టాపిక్ కూడా ఉంది అండి సిలబస్లో. సో స్టాంపీడ్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ మేడ్ డిజాస్టర్. ఎప్పుడైతే క్రౌడ్ కంట్రోల్ మనం చేయలేకపోతామో స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే తొక్కిసలాటలు. పూర్వం మనం సినిమా హాల్స్లో తొక్కిసలాటలు చూసాం, అలానే గోదావరి కృష్ణ పుష్కరాల సమయంలో కూడా తొక్కిసలాటలు మనం తరచుగా చూసాం. అయితే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో వితిన్ 1 వీక్లో 2 స్టాంపీడ్స్ అనేటివి జరిగాయండి. ఓకే, సో ఆ స్టాంపీడ్స్ గురించి ఎంక్వైరీ చేసి అలాంటి స్టాంపీడ్స్ ఫ్యూచర్లో జరగకుండా ఉండేందుకు గాను రికమెండేషన్స్ కొరకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శేషాసేన రెడ్డి గారిని నియమించడం జరిగింది. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఫర్ స్టాంపీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి? స్టాంపీడ్కి సంబంధించినటువంటి కమిషన్ని హెడ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే రిటైర్డ్ జస్టిస్ శేషాసేన రెడ్డి గారండి. దీనికి సంబంధించిన ఆర్డర్స్ మన చీఫ్ సెక్రటరీ అయినటువంటి కేఎస్ జవహర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి 2 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇన్సిడెంట్లో 8 మంది వ్యక్తులు చనిపోయారండి. దిస్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆన్ December 28 అట్ కందుకూరి టౌన్. ఇది వచ్చేసి మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది అండి, టీడీపీ వారి మీటింగ్లో. నెక్స్ట్ వచ్చేసి January 1 సేమ్ టీడీపీ వారు పంచుతున్నటువంటి గిఫ్ట్స్ దగ్గర కూడా దాదాపు 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించే ఈ ఎంక్వైరీ కమిషన్. ఓకే,
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, వైజాగ్ టు హోస్ట్ 3 G20 కాన్ఫరెన్సెస్ ఇన్ ఫిబ్రవరి ఏప్రిల్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ మనం చూసాం. సో మనకు ఆల్రెడీ తెలుసండి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఓవర్ ద ప్రెసిడెన్సీ ఫర్ G20 ఫర్ ద ఇయర్ 2023. 2023 సంవత్సరానికి గాను G20 యొక్క చైర్పర్సన్గా ఇండియా రీసెంట్లీ టేక్ ఓవర్ చేసింది. అయితే ప్రస్తుతం జరిగేటటువంటి G20 2023 ఇయర్లో జరుగుతున్నటువంటి ఈ G20 సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి వసుదైవ కుటుంబకం. సో ఈ థీమ్ కింద భారతదేశంలో పలు చోట్లలో G20కి సంబంధించినటువంటి సెమినార్స్ అనేవి జరగబోతున్నాయి. అందులో 3 సెమినార్స్ మన వైజాగ్లో జరగబోతున్నాయండి. అందుకు గాను ఇది కరెంట్ అఫేర్స్లో నిలిచింది. మరి అసలు G20 అంటే ఏమిటి, G20లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, G20కి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, ఇవన్నీ కూడా నేను మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ దట్ కరెంట్ అఫేర్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో టు ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫేర్స్ ఆఫ్ లాస్ట్ మంత్. కిందటి నెలలో చెప్పినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. సో ద సిటీ ఆఫ్ డెస్టినీ హ్యాస్ బీన్ చూజన్ టు హోస్ట్ 3 కాన్ఫరెన్సెస్ ఆఫ్ G20 సమ్మిట్. 2 కాన్ఫరెన్సెస్ వచ్చేసి ఫిబ్రవరి నెలలో జరగబోతున్నాయని, ఫిబ్రవరి 3-4 తేదీల్లో, ఇంకో కాన్ఫరెన్స్ వచ్చేసి ఏప్రిల్ 24 తేదీన మన వైజాగ్లో జరగబోతున్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, G20 సమ్మిట్ కింద భారతదేశ నలుమూల ప్రాంతాల్లో 300కు పైగా సెమినార్స్ జరగబోతున్నాయి. అందులో ముఖ్యమైన సెమినార్లు 3 మన ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయండి. సో 200+ కాన్ఫరెన్సెస్ ఇన్ 56+ సిటీస్, అందులో 3 వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏ టోటల్ ఆఫ్ 37 సెమినార్స్ ఆన్ ఫినాన్స్, అగ్రికల్చర్, ఎన్వైరన్మెంట్, ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లో మనం చూడగలుగుతాం. సో ఈ 3 కాన్ఫరెన్స్లో మోస్ట్ ఫోకస్డ్ ఏరియాస్ ఏంటంటే అగ్రికల్చర్, ఫినాన్స్ మరియు ఎన్వైరన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుందని ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి, లేదా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనుకుంటే జగనన్న తోడు స్కీమ్. ఓకే, దిస్ ఇస్ జగనన్న తోడు స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసండి 2020 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు లాంచ్ చేశారండి. వెన్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2020. ఇట్ ఈస్ వెరీ సిమిలర్. ఈ స్కీమ్ వచ్చేసి అండి పిఎం స్వానిధి అనే స్కీమ్కి చాలా సిమిలర్గా ఉంటుందండి. దిస్ బోత్ ఆర్ వెరీ సిమిలర్ స్కీమ్స్. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జగనన్న తోడు అనే స్కీమ్లో పిఎం స్వానిధి కంటే కూడా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంది, ఎక్కువ బెనిఫిషియరీ కూడా ఉంది. అది ఎంతో కూడా తెలుసుకుందాం. అయితే మరి ఈ జగనన్న తోడు స్కీమ్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో ఎందుకు నిలిచిందంటే అండి, రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు దాదాపు 390 కోట్ల రూపాయలని బెనిఫిషియరీస్ అకౌంట్స్లో జమ చేశారని చెప్పేసి న్యూస్లో నిలిచింది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 390 crore rupees హ్యావ్ బీన్ డెబిటెడ్ ఆర్ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్. సో అసలు ఈ జగనన్న తోడు స్కీమ్ అంటే ఏంటండి? ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో అండి, వారి ఈ కోవిడ్ టైంలో చాలా వాళ్ళ ఇన్కమ్ని కూడా చాలా కోల్పోవడం జరిగింది. ఓకే, సో అలాంటి స్ట్రీట్ వెండర్స్ని మళ్ళీ తిరిగి వాళ్ళ కాళ్ళపై నిల్చునేలా చేయడం, వారి ఫినాన్షియల్ డిస్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ జగనన్న తోడు స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం. సో ఈ జగనన్న తోడు స్కీమ్ కింద బెనిఫిషియరీస్ ఎవరెవరు ఉంటారు, బుట్టల్లో రోడ్ల పక్కన కూరగాయలు లేదా ఇతర వస్తువుల్ని అమ్ముకునేటటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, దే ఆర్ ద మేజర్ బెనిఫిషరీస్. దోస్ ఆర్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్ హూ సెల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గూడ్స్, టిఫిన్స్ ఆన్ ద రోడ్ సైడ్ అండ్ పేమెంట్స్. ఎవరైతే వారి తలపైన, షోల్డర్స్ పైన వస్తువులు పెట్టుకొని అమ్ముతున్నారో. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, దోస్ క్యారీ గూడ్స్ అండ్ బైసికల్స్, సైకిల్స్ అండ్ వీల్ కార్డ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. అయితే ఈ స్కీమ్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను, దట్ ఈస్ ద ఆర్టిజన్స్ ఎంగేజ్ ఇన్ ద ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఎవరండి, చేతి వృత్తుల పనులు చేసేటటువంటి, ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్ వర్క్ చేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అండి. అయితే ఈ స్కీమ్ కింద అండి 1-time loan of 10,000 rupees విత్ 0% ఇంట్రెస్ట్. ఎంత అండి, 10,000 రూపాయల లోన్ ఇస్తామండి ఈ స్ట్రీట్ వెండర్స్కి.
వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, 0% ఇంట్రెస్ట్తో మనం ఈ స్ట్రీట్ వెండర్స్కి, హ్యాండిక్రాఫ్ట్స్ పర్సన్స్కి 10,000 రూపాయలు లోన్ ఇస్తూ ఉంటాం. ఈ లోన్ అప్లై చేసేందుకు గాను ఒక స్ట్రీట్ వెండర్ గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో సందర్శించి అక్కడ అప్లికేషన్ చేసిన అనంతరం కలెక్టర్ వారి ద్వారా వారి బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందండి. ఓకే, సో 0% ఇంట్రెస్ట్ ఆఫ్ 10,000 రూపీస్. హూ ఆర్ ఆల్ ఎలిజిబుల్? ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 18 ఏళ్ళు దాటి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి లేదా లోకల్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా, ఎవరైతే ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రీట్ వెండర్గా పనిచేస్తున్నారో వారందరూ కూడా ఎలిజిబులే. ఓకే, సో దోస్ హూ ట్రేడ్ ఆన్ బైసికల్స్, మోటార్ సైకిల్స్, అలానే టిఫిన్స్ అమ్మేవారు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి నేను పూర్తి పాయింట్స్ ఇచ్చాను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ యొక్క స్కీమ్లో చిన్నపాటి షాప్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎలిజిబులే. అయితే ఆ షాప్ సైజ్ వచ్చేసి 5 ఫీట్ x 5 ఫీట్గానే ఉండాలి. 5 అడుగుల కంటే తక్కువ ఉన్నటువంటి షాప్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓకే, సో ఎలా అప్లై చేసుకోవచ్చు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో వెళ్ళి అప్లికేషన్ ఫామ్ నింపడం ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ స్క్రూటనైజ్ చేయడం ద్వారా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరెవరు బెనిఫిట్ అవుతారని నేను మీకు చెప్పానండి ఆల్రెడీ. చిరు వ్యాపారులు, ఎంగేజ్డ్ ఇన్ వెండింగ్ ఆన్ ఫుట్పాత్, ఫుట్పాత్ల పైన వస్తువులు అమ్మేవారు. హాక్ సెల్లర్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెండర్స్ సెల్లింగ్ టిఫిన్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఆన్ పేమెంట్స్, ఆర్టిషన్స్ ఎంగేజ్డ్ ఇన్ ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్. సో దిస్ ఈజ్ వాట్ జగనన్న తోడు స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అపాయింట్ చాగంటి కోటేశ్వరరావు ప్రవర్చన గారునండి యాజ్ ధార్మిక్ అడ్వైజర్. రీసెంట్లీ టీటీడీ వారు ధార్మిక అడ్వైజర్గా ఎవరిని అపాయింట్ చేసుకున్నారంటే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పేరుని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం నేర్చుకున్నామని గత నెలలో కూడా చాగంటి కోటేశ్వరరావు గారు మనకి న్యూస్లో నిలిచారు. గురుజాడ అవార్డుని చాగంటి కోటేశ్వరరావు గారికి మనము ఇవ్వడం జరిగింది, అందుకు గాను వారు న్యూస్లో నిలిచారు. సో బీ ప్రిపేర్డ్ విత్ ఆల్ ద కరెంట్ అఫేర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫర్ 10 ఇయర్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించారు అని మిమ్మల్ని అడిగినట్టయితే 10 సంవత్సరాల వరకు పొడిగించారు అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏదైతే ఉంటుందండి, ఎస్సీలని ఎస్టీలని ఎకనామికల్గా అప్లిఫ్ట్ చేసేందుకు వారి కోసమే స్పెసిఫైడ్ ఫండ్స్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ విత్ 100% గ్రాంట్. 100% గ్రాంట్ని రిలీజ్ చేస్తుంది. వాటికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటుందండి, అంటే అందులో కొంత శాతాన్ని కేవలం వారి ఎకనామిక్ డెవలప్మెంట్ కొరకు, కొంత శాతాన్ని ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ స్కెడ్యూల్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్ ట్రైబ్, కొంత శాతం వచ్చేసి డిజేబుల్స్ ఎవరైతే ఉంటారో వారి అప్లిఫ్ట్మెంట్ కొరకు, కొంత వచ్చేసి ఎడ్యుకేషన్ కొరకు, ఇలా వారి వారి ఫండ్స్ని వారి వారికి కేటాయించడం జరుగుతుంది. అలానే ఈ ఫండ్స్ వచ్చేటి ఏవైతే ఉంటాయో దే ఆర్ క్యారీ ఫార్వర్డ్, అంటే ఈ సంవత్సరం కనుక మీరు ఫండ్స్ కంప్లీట్గా యూటిలైజ్ చేయకపోయినట్టయితే అవి నెక్స్ట్ ఇయర్కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో సచ్ ఏ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వచ్చేసి 10 సంవత్సరాలు కంటిన్యూ చేయడానికి గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక జీవో రిలీజ్ చేశారండి, జీవో నెంబర్ 7. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. సో స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవుల్ స్పాటెడ్ ఇన్ శేషాచలం ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవుల్లో మొట్టమొదటిసారిగా స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవుల్ అనే ఈ యొక్క గుడ్లగూపని రీసెంట్లీ చూడడం జరిగిందండి, అందుకు గాను ఇది న్యూస్లో నిలిచింది. సో రీసెంట్లీ స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవుల్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టెక్నికల్ నేమ్ చూడండి, బుబోనిపాలెనిసిస్, ఓకే, బుబోనిపాలెనిసిస్ వాజ్ స్పాటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద శేషాచలం ఫారెస్ట్. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడోసారి చూడడం జరిగిందండి. ఇంతకుముందు మనం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కూడా చూసాం. అయితే ఇక్కడ మనం స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవుల గురించి నేర్చుకుందాం, అలానే శేషాచలం గురించి నేర్చుకుందాం, అలానే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ గురించి కూడా నేర్చేసుకుందాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవుల్, ఈ స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవుల్ అండి, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫారెస్ట్ ఈగల్ ఆవుల్. దీని పొట్టపైన యునిక్ ప్యాటర్న్ ఉండడం వలన దీనిని మనం స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవుల్గా కూడా పిలుస్తూ ఉంటాం.
ఈొక్క స్పాట్ బెలీడ్ ఈగల్ ఆవుల్ హ్యూమన్ మిమికింగ్ సౌండ్స్ చేయగలుగుతుందండి అంటే మనిషిలాగా అరవగలుగుతుందన్నమాట అందుకు దీనిని గోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ గా కూడా పిలుస్తాం ఓకే ఏమని పిలుస్తామండి గోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇది మనిషిలాగా అరుస్తూ ఉండడం వల్ల ఏదో భూతాలు దయ్యాలు ఉన్నట్టు భయపడుతూ ఉంటామన్నమాట సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ గోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ సో ఈ యొక్క స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఆవులు ఏదైతే ఉందో ఇది భారతదేశంలోనే కాక భారతదేశం యొక్క చుట్టుపక్కల దేశాల్లో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుందండి ఇండియా భూటాన్ నేపాల్ మయన్మార్ వంటి ప్రాంతాల్లో కూడా మనం దీన్ని చూడవచ్చు సో వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రే ఆఫ్ దిస్ ఎనిమల్ అంటే ఇది ఏ జీవుని తింటూ బతుకుతుంది అంటే పెద్ద పక్షుల్ని చిన్న పక్షుల్ని అలానే కొన్ని మ్యామల్స్ని ముఖ్యంగా చెప్పాలంటే మన ర్యాబిట్స్ని లేదా హేర్ అని కూడా పిలుస్తూ ఉంటాం లేదా గోల్డెన్ జాకెల్స్ వంటి కొంత పెద్ద స్థాయి ఎనిమల్స్ని కూడా తింటూ ఇది సర్వైవ్ అవ్వగలదు వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ ప్రొటెక్షన్ స్టేటస్ IUCN స్టేటస్ కనుక చూసినట్టయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని పిలుస్తామండి సో దీన్ని స్టేటస్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్ అంటే వీటి యొక్క సంఖ్య ప్రపంచవ్యాప్తంగా సరిపడా ఉంది అనే ఉద్దేశం అలానే సైటిస్ కన్వెన్షన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్లో అపెండిక్స్ 2లో ఈ స్పీసీస్ని మనం చూడగలుగుతాం నెక్స్ట్ అండి సో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ గురించి కూడా నేను చేసుకుందాం సో భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే దట్ ఈస్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఓకే సో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ శాంక్చురీగా 1978లో మనం డిక్లేర్ చేసుకున్నామండి దీన్ని ప్రాజెక్ట్ టైగర్ కింద 1983లో మనం గుర్తించుకున్నాం ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉందండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉంది ముఖ్యంగా దీంట్లో నల్లమల అడవులకు చెందినటువంటి ప్రాంతం చాలా ఎక్కువ ఓకే అలానే ఈ యొక్క నాగార్జున సాగర్ శ్రీశైలంలో పారుతున్నటువంటి నది పేరు మిమ్మల్ని ఎవరైనా అడిగినట్టయితే ఇట్ ఈజ్ కృష్ణా రివర్ కృష్ణా రివర్ బేసిన్లో వస్తుందండి దిస్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మోస్ట్లీ నల్లమల హిల్స్ మనకు కనిపిస్తుంటాయి నెక్స్ట్ శేషాచలం గురించి కూడా తెలుసుకోవాలి కదా సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ పేరు మిమ్మల్ని అడిగినట్టయితే దట్ ఈస్ శేషాచలం బయోడైవర్సిటీ హాట్స్పాట్ భారతదేశంలో ఉన్నటువంటి అతి కొద్దిపాటి బయోడైవర్సిటీ హాట్స్పాట్లో మన శేషాచలం బయోడైవర్సిటీ హాట్స్పాట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ 2010 సంవత్సరంలో యునెస్కో బయోడైవర్సిటీ హాట్స్పాట్గా దీన్ని మనం గుర్తించగలిగామన్నమాట ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బయోడైవర్స్ రీజన్స్ ఇన్ ఇండియా ఓకే సో ఇట్ హ్యాస్ రిచెస్ ఫ్లోరిష్ హాట్స్పాట్ హార్బరింగ్ మెనీ ఎండమిక్ అండ్ రేర్ ప్లాంట్స్ ఈ యొక్క శేషాచలం అడవుల్లో అండి దాదాపు 1700కు పైగా యునీక్ స్పీసీస్ని మనం ఇక్కడ చూడవచ్చు ఓకే సో అలానే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అయినటువంటి మౌస్ డియర్ అంటే అతి చిన్న సైజులో ఉన్నటువంటి మౌస్ డియర్స్ కానివ్వండి గేంట్ స్క్విరల్స్ కానివ్వండి స్లెండర్ లోరీస్ కానివ్వండి రీసెంట్లీ మనం స్లెండర్ లోరీస్ని కరెంట్ అఫైర్స్లో చూసామండి ఇండియా ఫస్ట్ స్లెండర్ లోరీస్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో మనం నిర్మించుకున్నామంటే తమిళనాడు రాష్ట్రంలో నిర్మించుకున్నామని మనం డిస్కస్ చేసాం సో అలాంటి స్లెండర్ లోరీస్లు కానివ్వండి గోల్డెన్ గెకోస్ కానివ్వండి మనం ఇక్కడ చూడవచ్చు అవే కాకుండా సాంబార్ డియర్స్ అలానే చింతల్ సాంబార్ డియర్ పిగ్స్ బోనెట్ జంగల్ క్యాట్స్ కానివ్వండి లిజర్డ్స్ కానివ్వండి ఇలా వివిధ జాతులకు చెందినటువంటి ఫనా అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి జగనన్న చేదోడు స్కీమ్ ఈ స్కీమ్ కూడా న్యూస్లో నిలిచిందండి ఎందుకు అంటే రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు దాదాపు 330 కోట్ల రూపాయలని బెనిఫిషియరీస్ అకౌంట్లో జమ చేశారండి ఈ స్కీమ్ కింద ఆల్మోస్ట్ 330 crore rupees హ్యావ్ బీన్ సెండ్ టు ద అకౌంట్స్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ మరి అసలు ఈ జగనన్న చేదోడు స్కీమ్ ఏంటి దాని యొక్క బెనిఫిషియరీస్ ఎవరు దాని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలేదా తెలుసుకుందాం ముఖ్యంగా అండి ఇదే కోవిడ్ 19 సమయంలో చాలామంది వారి యొక్క ఉపాధిని కోల్పోయారు ముఖ్యంగా చెప్పాలంటే వాషర్ మ్యాన్స్ దోబీలు బార్బర్స్ గడ్డం గీసేవారు కటింగ్ చేసేవారు అలానే టైలరింగ్ వారు కూడా ఎందరో వారి యొక్క ఇన్కమ్ని కోల్పోవడం జరిగింది అలాంటి వారికి వన్ టైం గ్రాంట్ రూపంలో ఇది లోన్ కాదండి గ్రాంట్ అంటే 10,000 రూపాయలు ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ వన్ టైం గ్రాంట్ రూపంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇది
10,000 rupees గ్రాంట్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం రూపంలో వారిని కాపాడుకునేందుకు గాను ఒక ఇన్వెస్ట్మెంట్ రూపాన వారికి మనం 10,000 రూపాయలు ఇస్తున్నామండి. ఎవరెవరికి అండి? బార్బర్స్కి, వాషర్మ్యాన్కి, అలానే టైలరింగ్కి. ఓకే, సో విల్ అండర్స్టాండ్ ది స్కీమ్ మోర్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు దాదాపు 125,000 మంది టైలర్ బెనిఫిషరీస్ మనకి ఈ స్కీమ్ కింద ఉన్నారు. అలానే మనం రజకుల గురించి మాట్లాడుకున్నట్టయితే దాదాపు 83,000 బెనిఫిషరీస్ ఉన్నారు. అలానే ఎవరైతే బార్బర్స్, నాయని బ్రాహ్మణులు అని పిలుచుకుంటామండి వారిని, సో నాయని బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో దాదాపు 38,000 పైచిల్పు నాయని బ్రాహ్మణ్స్, ఎవరికైతే షాప్స్ ఉన్నాయో వారందరూ కూడా ఈ స్కీమ్లో బెనిఫిషరీసే. సో ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ వెల్ఫేర్ స్కీమ్. ఓన్లీ ఎవరెవరికి అండి? కేవలం టైలర్స్, వాషర్మ్యాన్స్ మరియు బార్బర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి వారికి మాత్రమే. ఓకే, హూ హ్యాడ్ లాస్ట్ దర్ లివ్లీహుడ్ డ్యూ టు COVID-19. ద ఫండ్ ప్రొవైడెడ్ ఫర్ ఈచ్ బెనిఫిషరీ డైరెక్ట్లీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే చేరుతుందండి. ద బెనిఫిషరీస్ విల్ బి ఐడెంటిఫైడ్ అండ్ షార్ట్ లిస్టెడ్ త్రూ ఎ సర్వే. సర్వేల ద్వారా మనం వారిని షార్ట్ లిస్ట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బెనిఫిట్స్ ఏమేమి పొందుతున్నారండి? 10,000 రూపాయల డైరెక్ట్ గ్రాంట్ అండి, వన్ టైం గ్రాంట్, ఒకేసారి వారికి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం సేమ్ బెనిఫిషరీకి ఇవ్వము, వచ్చే సంవత్సరం కొత్త బెనిఫిషరీస్కి ఇస్తామేమో కానివ్వండి. వన్ టైం 10,000 రూపీస్ గ్రాంట్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్. ద ఫండ్ కెన్ బి యూటిలైజ్ ఫర్ బై ద బెనిఫిషరీస్ టు బై టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ టు గ్రో దర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వర్క్ ఎస్టాబ్లిష్మెంట్. దిస్ విల్ హెల్ప్ దెమ్ టు ఫుల్ఫిల్ ద ఇన్వెస్ట్మెంట్ నీడ్స్. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరండి? 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎలిజిబులే. అయితే వారు ఖచ్చితంగా రజకులై ఉండాలి, అంటే దోబీస్ లేదా వాషర్మెన్ కమ్యూనిటీకి చెంది ఉండాలి, లేదా నాయని బ్రాహ్మణ కమ్యూనిటీకి చెంది ఉండాలి, ఎవరైతే బ్రాహ్మిన్సో. టైలర్స్ విషయానికి వచ్చినట్టయితే వారు బీసీ, కాపు కమ్యూనిటీ లేదా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినవారు మాత్రమే. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో నేను చెప్పాను ఆల్రెడీ, ఒక సర్వే ద్వారా వీరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దట్ సర్వే ఈజ్ కాల్డ్ నవశకం సర్వేస్ కండక్టెడ్ బై వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్. ద్వారానే ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీస్ అనేటివి మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, అరసవల్లి సన్ టెంపుల్ గురించి మనకి న్యూస్ వెళ్ళిందండి. ఎందుకంటే రీసెంట్లీ జరిగినటువంటి సూర్య జయంతి రథ సప్తమి రోజున మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి ఎందరో భక్తులు మన అరసవల్లి సన్ టెంపుల్కి వచ్చి దాన్ని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి ఇది అరసవల్లి సన్ టెంపుల్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మన ఈ అరసవల్లి సన్ టెంపుల్, దీని యొక్క ఆర్కిటెక్చర్ కనుక చూస్తే అండి, దీన్ని కళింగ ఆర్కిటెక్చర్గా మనం పిలుచుకోవచ్చు. కళింగ ఆర్కిటెక్చర్ లేదా రేఖా ద్యూలా టైప్, ఏంటండి రేఖా ద్యూలా ద్యూలా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో 7వ శతాబ్దంలో ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందినటువంటి రాజు ఈ యొక్క టెంపుల్ని నిర్మించారని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. అయితే భారతదేశంలో చాలా తక్కువ సన్ టెంపుల్స్ ఉంటాయండి, సూర్య భగవాను కొరకు చాలా తక్కువ సన్ టెంపుల్స్ ఉంటాయి. అందులో మన అరసవల్లి సన్ టెంపుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సైతం మన అరసవల్లి సన్ టెంపుల్ గురించి మనకు క్వశ్చన్స్ వచ్చాయి. అయితే భారతదేశంలో ఇతర సన్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయండి? ఒకటి కొనార్క్ సన్ టెంపుల్. కొనార్క్ సన్ టెంపుల్ వచ్చేసి ఒడిస్సాలో ఉంది. మొధేరా సన్ టెంపుల్ మనకి గుజరాత్లో ఉంది. అరసవల్లి సన్ టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో మనకి ఇది దర్శనం ఇస్తుందండి, ఈ టెంపుల్. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక టెంపుల్ ఉందండి, బట్ ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ బై సికిందర్ షా. దట్ టెంపుల్ ఈజ్ కాల్డ్ మార్తాండ సన్ టెంపుల్. ఏంటండి మార్తాండ సన్ టెంపుల్? ఆ టెంపుల్ అండి ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో అయితే మన అరసవల్లి సన్ టెంపుల్ వచ్చేసి శ్రీకాకుళం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. 7వ శతాబ్దంలో ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందినటువంటి దేవేంద్ర వర్మ అనే ఒక గ్రేట్ రూలర్ దీన్ని నిర్మించినట్టు చెప్తున్నారు. ఆర్కిటెక్చర్ వచ్చేసి కళింగ ఆర్కిటెక్చర్, రేఖా ద్యూలే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మన పూరి జగన్నాథన్ టెంపుల్ ఏదైతే ఒడిస్సాలో నిర్మించామో సేమ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో భారతదేశంలో నిలిచున్నటువంటి అతి కొద్ది సన్ టెంపుల్స్లో మన ఈ యొక్క అరసవల్లి సన్ టెంపుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సన్ టెంపుల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 7 గురికి
పద్మ అవార్డ్స్ దక్కాయండి. అందరికి కూడా పద్మశ్రీ అవార్డ్స్ దక్కాయి. ఆ ఏడుగురు పేర్లు ఏంటివి, వారి పనిచేసినటువంటి లేదా వారు కృషి చేసినటువంటి శాఖలు ఏంటివో కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 7 ఫ్రమ్ స్టేట్ చూజన్ ఫర్ ద పద్మశ్రీ అవార్డ్స్. పద్మశ్రీ అవార్డ్స్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 7 సెలెక్ట్ అయ్యారు, అందరికీ కూడా పద్మశ్రీ అవార్డే వచ్చింది. అయితే భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏది అంటే భారతరత్న అవార్డ్. సో భారతరత్న తర్వాత సివిలియన్ కేటగిరీలో హైయెస్ట్ అవార్డ్ ఏదైనా ఉన్నాయంటే వాటినే పద్మ అవార్డ్స్ అంటాం. ప్రతి సంవత్సరం జనవరి 26 ముందున అంటే మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ద్వారా మనం ఈ పద్మ అవార్డ్స్ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తూ ఉంటారు, మన రాష్ట్రపతి గారు. అయితే ప్రతి సంవత్సరం లెస్ దెన్ 120 అవార్డ్స్ అంటే కేవలం 120 అవార్డ్స్ మాత్రమే ఇవ్వాలి. ఈ యొక్క 120 అవార్డ్స్ కూడా ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ వారు మొత్తం రాష్ట్రంలో నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం ద్వారా, ఆ కమిటీ వారు చేసినటువంటి సెర్చ్ అండ్ రీసెర్చ్ ద్వారా ఈ 120 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లెస్ దెన్ 120, ఖచ్చితంగా 120 ఉండాల్సిన అవసరం లేదు, తక్కువ కూడా ఉండొచ్చు. మనకి 3 రకాల పద్మ అవార్డ్స్ ఉంటాయండి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అని 3 అవార్డ్స్ ఉంటాయి. పద్మ విభూషణ్ ఇస్ ద హైయెస్ట్, పద్మభూషణ్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్, పద్మశ్రీ ఈజ్ ద 3rd హైయెస్ట్ హానరీ ఇన్ ద హైరార్కీ. సో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ 7 వ్యక్తులు వారి యొక్క కేటగిరీ కూడా తెలుసుకుందామా. సో ఫస్ట్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు అండి. ఆర్ట్స్ విభాగంలో మనం ఆల్రెడీ చూసాం, ఎంఎం కీరవాణి గారు ఏ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ హూ హ్యాస్ వాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. ఓకే, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అండి. వారు మ్యూజిక్ డైరెక్ట్ చేసినటువంటి నాటు నాటు సాంగ్కి ఈ అవార్డ్ దక్కడం జరిగింది. భారతదేశానికి మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అండి అది. సో నెక్స్ట్ కోట సచ్చిదానంద శాస్త్రి గారు, వీరికి కూడా ఆర్ట్స్ విభాగంలోనే వచ్చింది. సివి రాజు గారు అండి, వీరికి కూడా ఆర్ట్స్ విభాగమే. సివి రాజు గారిని మనం తరచూ చూస్తుంటాం. వీరు ఎట్టికోపాక టాయ్స్ ఏంటండి, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎట్టికోపాక టాయ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వీరు చేసినటువంటి కృషికి గాను వీరికి అవార్డు దక్కింది. నెక్స్ట్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారండి, వీరు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వీరికి దక్కింది. గణేష్ నాగప్ప కృష్ణరాజనగర, ఓకే, గణేష్ నాగప్ప కృష్ణరాజనగర, వీరు కూడా ఆంధ్రప్రదేశ్ చెందినవారు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వీరికి దక్కింది. సంకూర్తి చంద్రశేఖర్, ఓకే, సంకూర్తి చంద్రశేఖర్ గారు, వీరికి సోషల్ వర్క్ విభాగంలో దక్కిందండి. వీరి గురించి నేను ఇంకా కూడా చెప్తాను. ప్రకాష్ చంద్రసూద్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో వీరికి పద్మశ్రీ అవార్డ్స్ అనేటివి మన రాష్ట్రపతి వారు డిక్లేర్ చేయడం జరిగింది. సో కొదూరు మరకతమణి కీరవాణి, సింప్లీ నోన్ యాజ్ ఎంఎం కీరవాణి గారండి. ఎంఎం కీరవాణి గారు విత్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. సో ఎంఎం కీరవాణి గారండి కొవ్వూరు వెస్ట్ గోదావరికి చెందినవారండి. సో వారికి రీసెంట్లీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం జరిగింది, వారు మ్యూజిక్ డైరెక్ట్ చేసినటువంటి నాటు నాటు సాంగ్కి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సంకూర్తి చంద్రశేఖర్ గారు. సంకూర్తి చంద్రశేఖర్ గారండి, వీరు ఒక గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్ అండి, గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్. వీరు వారి భార్యని పిల్లల్ని ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో కోల్పోవడం జరిగింది. స్వతహాగా కెనడాకి చెందినటువంటి వీరు, కెనడాలో వారి ఆస్తులని అమ్ముకొని వారి భార్య మరియు పిల్లల మరణానంతరం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారండి అండర్ ద నేమ్ ఆఫ్ సంకృతి ఫౌండేషన్. ఓకే, సో హీ డిసైడెడ్ టు మూవ్ అహెడ్ అండ్ గేవ్ హిస్ లైఫ్ ఎ న్యూ పర్పస్. సో కెనడాలో తన ఆస్తులని అమ్ముకుని కాకినాడకు వచ్చి వారు సెటిల్ అయ్యారండి. సో రూరల్ ఏరియాస్లో హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ కానివ్వండి, దీంట్లో చాలా కృషి చేస్తూ వస్తున్నారు. కాబట్టి మన సంకూర్తి చంద్రశేఖర్ గారికి సోషల్ వర్క్ విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. హీఈస్ మిస్టర్ సంకూర్తి చంద్రశేఖర్ గారు. ఓకే, యూ కెన్ లుక్ ఆఫ్టర్ హిస్ హిస్టరీ. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో గణేష్ నాగప్ప కృష్ణరాజనగర. సో వీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఓకే, ఐఐఎస్ఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతికి డైరెక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారండి. దానికి పూర్వం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ హైదరాబాద్కి చెందినటువంటి నేషనల్ ల్యాబొరేటరీ, అలానే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణేలో కూడా వీరు వర్క్ చేయడం జరిగింది. వీరు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి వీరు చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. హీఈస్ నన్ అదర్ దెన్ శ్రీ గణేష్ నాగప్ప కృష్ణరాజనగర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసండి అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు.
సో హీజ్ ఎ సెక్సాజెనేరియన్ అంటే వీరు ప్లాంట్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఉంటారండి. దాదాపు మన నార్త్ ఈస్ట్ ఇండియాలో 33కు పైగా న్యూ ఆర్చిడ్ స్పీసీస్ని వీరు కనుగొనడం జరిగింది. అందుకుగాను వీరికి పద్మశ్రీ అవార్డు దక్కిందండి. ఓకే, సో మిగతా కేటగిరీలో ఆర్ట్స్ విభాగంలో మనం ఎవరెవరిని చూసామండి, ఒకటి వచ్చేసి భగవతార్ కోట సచ్చినానంద గారు. భగవతార్ కోట సచ్చినానంద గారు గుంటూరుకి చెందినటువంటి వారండి. వీరు బుర్ర కథని రివైవ్ చేసినందుకుగాను బుర్ర కథ ఎక్స్పోనెంట్ అండి, బుర్రకథ ఎక్స్పోనెంట్ వీరు. సో అందుకుగాను వీరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆల్రెడీ నేను మీకు సివి రాజు గారి గురించి చెప్పాను. సివి రాజు గారు ఎట్టికో పాక టాయ్స్ని రివైవ్ చేసినందుకు గాను, వాటిని మళ్ళీ పూర్వ వైభవాన్ని వాటికి తీసుకొచ్చినందుకు గాను వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది. మన సివి రాజు గారు ఎట్టికో పాక టాయ్స్ ఇలాంటివి విన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టికో పాక టాయ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉన్నాయో అండి, దే ఆర్ మేడప్ ఆఫ్ ఐవరీ వుడ్ మనం పిలుస్తూ ఉంటాం దాన్ని ఇంగ్లీష్లో. సో ఎట్టికో పాక టాయ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 2017లో జిఐ ట్యాగ్ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ద జిఐ ట్యాగ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎట్టికో పాక టాయ్స్ విచ్ వాజ్ గివెన్ ఇన్ ద ఇయర్ 2017. ఏ ఇయర్లో ఇచ్చామండి, 2017లో. సో నెక్స్ట్ ప్రకాష్ చంద్రసూద్ గారండి. వీరు కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వీరికి పద్మశ్రీ వచ్చింది. వీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్లో వీరు పనిచేస్తున్నారు. వారు చేసినటువంటి కృషికి గాను భారత ప్రభుత్వం వారు వీరికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించారు. ఓకే, సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ 7 పీపుల్ హూ హ్యావ్ రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హూ ఆర్ సిటిజన్స్ ఆర్ హూ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఆంధ్రప్రదేశ్ సీఎం లాంచెస్ ఫేజ్ 2 ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ రన్ వెటర్నరీ అంబులెన్స్ నెట్వర్క్. భారతదేశపు మొట్టమొదటి గవర్నమెంట్ రన్ వెటర్నరీ అంబులెన్స్ సిస్టమ్ ఎక్కడ ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి. దీని యొక్క ఫేజ్ 1 ఆల్రెడీ మనం గత సంవత్సరంలో మే నెలలో చూసామండి. దాదాపు 175 వెటర్నరీ అంబులెన్సెస్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు లాంచ్ చేశారు. అయితే దాంట్లో ఫేజ్ 2 విభాగంలో 165 వెటర్నరీ అంబులెన్సెస్ని రీసెంట్లీ తాడేపల్లిగూడెంలో, ఎక్కడ అండి, తాడేపల్లిలో మన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యావ్ లాంచ్ ద ఫేజ్ 2 ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ రన్ వెటర్నరీ అంబులెన్స్ నెట్వర్క్. ఎన్ని అంబులెన్స్ నెట్వర్క్స్ అండి, 165. ఆల్రెడీ 175 లాంచ్ చేసాం, ఇప్పుడు 165 కొత్తవి కూడా లాంచ్ చేసుకున్నాం. సో పూర్తిగా మన దగ్గర ఉన్నటువంటివి ఎన్ని అంబులెన్సెస్ అండి, వెటర్నరీ అంబులెన్సెస్ అంటే దాదాపు 340 వెటర్నరీ అంబులెన్సెస్ అనేటివి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రతి వెటర్నరీ అంబులెన్స్లో అండి ఒక వెటర్నరీ డాక్టర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ ఉంటారు, డ్రైవర్ ఉంటాడు, ఆ డ్రైవర్కి కూడా కొంత అసిస్టెంట్స్ నాలెడ్జ్ ఉండి ఉంటుంది. ఈ యొక్క స్కీమ్ ద్వారా అండి మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్లలో దాదాపు 100,000కి పైగా బెనిఫిషరీస్ లాభ పొందారండి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 2 అంబులెన్సెస్ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో అలానే ఈ యొక్క స్కీమ్ ద్వారా దాదాపు కొన్ని లక్షల ఎనిమల్స్ని మనం సంరక్షించుకోగలిగామన్నమాట. ముఖ్యంగా వి వర్ ఏబుల్ టు రైజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్ ఆల్సో. ఓకే, సో విత్ దిస్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ మెడికల్ సర్వీసెస్ టు టోటల్ 340 వెటర్నరీ అంబులెన్సెస్. ఓకే, సో ఈ యొక్క అంబులెన్స్ స్కీమ్ యొక్క బెనిఫిషరీస్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద సైలెంట్ ఫ్యూచర్. ప్రతి అంబులెన్స్లో అండి ఒక డాక్టర్ ఉంటారు, ఒక క్వాలిఫైడ్ అసిస్టెంట్ ఉంటారు, డ్రైవర్ కమ్ అసిస్టెంట్ కూడా ఉంటారు. ప్రతి అంబులెన్స్లో ప్యాథాలజీ టెస్ట్ కిట్ ఉంటుంది, అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ వంటి శాంపుల్స్ని తీసుకొని టెస్ట్ చేయగలుగుతాం అక్కడ. సో దాదాపు 15 రకాల 20 types of మాన్యువల్ టెస్ట్, 15 types ఆఫ్ బ్లడ్ టెస్ట్ మనం అక్కడ పర్ఫామ్ చేయగలుగుతాం. మైనర్ సర్జరీస్ని కూడా పర్ఫామ్ చేయగలుగుతాం ఫర్ ద బొవైన్ ఎనిమల్స్ లైక్ షీప్, గోట్ అండ్ పెట్స్ ఆల్సో. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, గత సంవత్సరంలో 2021లో మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు అండర్ ద నేమ్ డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ స్కీమ్ కింద 175 అంబులెన్సెస్ని ఆల్రెడీ మనం లాంచ్ చేసుకున్నాం.
సో అయితే ఆంధ్రప్రదేశ్లో పశు సంరక్షణ కొరకు కొత్తగా రెండు వెటర్నరీ హాస్పిటల్స్ కూడా మనం లాంచ్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి పులివెందులలో, ఓకే పులివెందులలో, ఇంకోటి వచ్చేసి విజయవాడలో మనకి వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ ఫేజ్ వన్ అంబులెన్స్ లాంచ్ వల్ల దాదాపు మనం లక్షకు పైగా క్యాటిల్ హర్డర్స్ని సేవ్ చేయగలిగాం. వీఆర్ ఏబుల్ టు సేవ్ 181,000 ఎనిమల్స్ ఇన్ హోల్. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మనకి ఎన్ని అంబులెన్సెస్ ఉంటాయండి, రెండు అంబులెన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్లీ మనము మాస్ మోర్టాలిటీ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ని చూసామండి. ప్రతి సంవత్సరం ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో మాస్ అంటే చాలా పెద్ద సంఖ్యలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా ప్రాంతాల్లో వాటిని నెస్టింగ్ చేసుకుని గుడ్లు పొదిగించుకుంటూ ఉంటాయన్నమాట. సో ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దాదాపు 70కి పైగా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇలా చనిపోయి కనిపించాయండి. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అక్వా కల్చర్. మన ఆంధ్రప్రదేశ్లో అక్వా కల్చర్ అనేది చాలా ఎక్కువ, ముఖ్యంగా కాకినాడ ప్రాంతాల్లో. ఈ అక్వా కల్చర్లో అండి మనం వివిధ రకాల కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ అక్వా కల్చర్కి సంబంధించిన పాండ్స్ ఏవైతే ఉంటాయో తెగిపోవడం ద్వారా, ఆ నీరంతా సముద్రంలోకి వెళ్ళడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేటివి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే మన కృష్ణా బేసిన్లో జరుగుతున్నటువంటి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వలన, అక్కడ లీక్ అవుతున్నటువంటి ఆయిల్ వలన కూడా ఈ యొక్క టర్టిల్స్ అనేటివి చనిపోతున్నాయని చెప్పేసి చాలామంది ఎన్వైరన్మెంటలిస్ట్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దట్స్ వాట్. సో ద బ్రీడింగ్ గ్రౌండ్స్ అట్ సకినేటిపల్లి, మలికీపురం అండ్ మామిడికోడూరు అండ్ అల్లావరం, సో ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా చనిపోవడం చూసాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్వా పాయింట్స్ నుంచి వస్తున్నటువంటి వాటర్ డిశ్చార్జ్ వలన, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి ఆయిల్ వలన మనకి ఈ యొక్క టర్టిల్స్ అనేటివి చనిపోతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి కూడా కొంత తెలుసుకోవాలి. సో దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూమరస్ టర్టిల్ స్పీసీస్, అంటే ఎక్కువ సంఖ్యలో కనిపించేటటువంటి టర్టిల్ స్పీసీస్లో కొన్ని ఇవి. ది లీవ్ ఇన్ వార్మ్ వాటర్స్ అండి, ఇండియన్ ఓషన్, పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల్లో వార్మ్ వాటర్స్లో ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ దట్ ద స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆల్ సీ టర్టిల్స్ ఇన్ ద వరల్డ్. ఎక్కువ సంఖ్యలో, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో ఏ సీ టర్టిల్ స్పీసీ మనకు కనిపించదు. దే ఆర్ కార్నివోరస్ ఎనిమల్స్. ఓకే, చేపల్ని తింటూ బతుకుతూ ఉంటాయి. ఓకే, ఇవి మాస్ నెస్టింగ్ చేస్తూ ఉంటాయండి ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో గరిమత్ ఐలాండ్కి వస్తూ ఉంటాయి. సో ఇవి చేసేటటువంటి మాస్ నెస్టింగ్కి ఒక పేరు ఉంది అండి. ఓకే, దట్ ఈస్ కాల్ అరీబద. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ యునీక్ మాస్ నెస్టింగ్ కాల్డ్ అరీబద. ఎక్కువ సంఖ్యలో వచ్చి వాటి గుడ్లను పొదుగుతూ ఉంటాయన్నమాట. దే ఆర్ ఫౌండెడ్ ఇన్ వార్మ్ వాటర్స్ ఆఫ్ పెసిఫిక్ అట్లాంటిక్ ఓషన్స్, ఒడిస్సాలోని గరిమత. ఓకే, గరిమత మెరైన్ శాంక్చురీ వచ్చేసి ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రూకరీ ఆర్ కాలనీ ఆఫ్ బ్రీడింగ్ ఎనిమల్స్ ఆఫ్ సీ టర్టిల్స్. ప్రపంచంలోనే అతిపెద్ద సీ టర్టిల్ హ్యాచరీగా మనకి గరిమత శాంక్చురీ ఉందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఐయుసిఎన్ స్టేటస్ కనుక చూసినట్టయితే మనకి ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరేబుల్ అండి. సైటీస్లో అపెండిక్స్ వన్ అంటే హయ్యెస్ట్ స్టేటస్ ఇచ్చాం. వీటి ప్రొటెక్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీసీస్లో హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చామన్నమాట ఈ టర్టిల్స్కి. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా షెడ్యూల్ వన్లో ఉంచాం. అంటే ఎవరైనా ఈ టర్టిల్స్కి హాని కలిగించినా, వీటిని ఆహారంగా సేవించినా వారికి కఠిన శిక్ష ఉంటుందని చెప్పడం మన షెడ్యూల్ వన్లో పెట్టామన్నమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మై ఫ్రెండ్స్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.